ఇప్పుడు కొత్తగా పప్పీస్ పెంచుకోవాలి అనుకునేవాళ్ళు ఏ టైప్ పప్పీస్ తీసుకోవడం మంచిది, అంటే ల్యాబ్రడార్, జర్మన్ షెపర్డ్, రాట్వీలర్ ఈ గ్రూప్స్లో? డాగ్స్ పెంపకం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది. ఒకటి ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము చిన్న ఇల్లు, చిన్న టాయ్ బ్రీడ్స్ పెంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే చాలా పెద్ద డాగ్ అనుకోండి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే పెద్దగా డాగ్ అయిపోతే ఇల్లు చిన్నగా అయిపోతుంది. తర్వాత అది ఫ్రీగా కూడా తిరగలేదు, ఎందుకంటే డాగ్ ఎప్పుడు బంధించబడకూడదు, ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి అదొకటి, ఎయిర్ ఉండాలా, ఎయిర్ ఉండకూడదా? ఫస్ట్ ఎయిర్, కొంతమంది ఎయిర్ ఉండే డాగ్ సిస్టమ్, ఎయిర్ లేని డాగ్ సిస్టమ్, అది వాళ్ళ మనం డిపెండ్ అయి ఉంటుంది, దాని మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ల్యాబ్రా, షెపర్డా, రాట్వీలరా, డార్మేనా, బెల్జియం ఎల్నైస్ అనేది, అంటే కొన్ని డాగ్స్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి చాలా, అంటే వన్ గ్రూప్ టూ గన్ గన్ డాగ్స్ అని చాలా డాగ్స్ ఉంటాయి. రాట్వీలర్స్, డార్మెంట్స్, మెల్నైస్ ఏంటంటే ఎక్కువ గార్డింగ్ డాగ్స్, ఎక్కువ సెక్యూరిటీ పర్పస్లో ఎక్కువ మురిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది అవి లైక్ చేస్తారు. ఫ్యామిలీ పరంగా ఉండాలి, బాగా లవబుల్గా ఉండాలంటే గోల్డెన్ రిట్రీవర్స్, ల్యాబ్రడార్స్, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేస్ట్ ఒక రకంగా ఉంటుంది. కావాలంటే ఏ డాగ్ అయినా కూడా ఖచ్చితంగా ఇది బాగా టెంపర్మెంట్ ఉంటుంది, ఇది బాగా మురుగుతుంది, ఇది మురుగదని ఏం లేదు. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు, మాతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటారు. అటువంటి కేటగిరీలో ఏ డాగ్స్ తీసుకోవాలి? మనకు ఇండియా లోపల మినిమం 100 వెరైటీ డాగ్స్ ఉన్నాయి, ఇంటి అటు 150 వెరైటీ డాగ్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ డాగ్ అంటే ఒక 10 పేర్లు చెప్పొచ్చు, 20 పేర్లు చెప్పొచ్చు, చాలా డాగ్స్ ఉన్నాయి. కాబట్టి మనము అంటే చిన్న డాగ్స్ కూడా ఫ్రెండ్లీ ఉండేటివి ఉన్నాయి, పెద్ద డాగ్స్ కూడా ఫ్రెండ్లీ ఉండేటివి ఉన్నాయి. మనము ఎంపిక చేసుకోవాలి ఏ డాగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా సూటబుల్ ఉండేటట్టు, అంటే మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉండాలి, మనం పెంచుకోవడానికి ఈజీగా ఉండాలి. మెయింటెనెన్స్ అనేది వ్యాక్సిన్స్, ఎనీ డాగ్ సేమ్ వ్యాక్సిన్స్, ఒక్క ఫుడ్ ఒకటి, తర్వాత మనం ఉండే ప్లేస్ ఒకటి, ఈ రెండింటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పెంచుకునే డాగ్స్కి వ్యాక్సినేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? అంటే ఇంటికి ఎవరైనా వచ్చారు, వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కాకూడదు, అలాగే మన డాగ్ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు. మనము కామన్గా యాంటీరాబిస్ వ్యాక్సిన్ ఆల్రెడీ డాగ్స్కి ఇస్తుంటాం, కాబట్టి మనకు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు మనకు అతి భయం ఉన్నప్పుడు బాగా కరిచినట్టయితే మళ్ళీ కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు మళ్ళీ వ్యాక్సిన్స్ ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం వేయించుకుంటే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు పప్పీ స్టేజ్లో తీసుకెళ్ళినప్పుడు కొంతమంది అంటారు పప్పీ బయట అయింది, అదే పప్పీ దాంతో ఏది ఆడుతూ ఉంటారు, ఆడుతూ ఉన్నప్పుడు ఏదో పళ్ళు కొరకడం అట్లా ఏదో జరుగుతూ ఉంటుంది, వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? 3 మంత్స్ వరకు పప్పీస్కి వైరల్ రాబిస్ వైరల్ అనేది ఉండదండి. అసలు రాబిస్ వైరల్ అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంతవరకు ఇక్కడ లేదు. కానీ 3 మంత్స్ వరకు అయితే పప్పీస్కి రాబిస్ అనేది ఉండదండి. ఆఫ్టర్ 3 మంత్స్ మనకు రాబిస్ వ్యాక్సిన్ వేసుకుంటాం కాబట్టి మనకు వ్యాక్సిన్ అది కాబట్టి 100% మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. చాలామంది ఏం చేస్తుంటారంటే పప్పీ స్టేజ్లో తీసుకొచ్చినప్పుడు అది ఏమవుతుందంటే సరదాగా మనతో ఆడుతూ ఉంటుంది, మనం కూడా ఆడుకుంటూ ఉంటాం, ఆ టైంలో వాటి పళ్ళు గీసుకున్నాయనో లేకపోతే ఏదో స్క్రాచ్లు వచ్చినాయనో మనల్ని ఏదో నీళ్ళతోటి స్క్రాచ్ చేసిందనో మనం చాలా భయపడిపోతూ ఉంటాం. 90 డేస్ వరకు దానిలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, మదర్ ద్వారా కానివ్వండి, దానికి ఇచ్చినటువంటి యాంటీవైరస్ కానివ్వండి, ఇటువంటి వ్యాక్సిన్ ఉండడం వల్ల 90 డేస్ వరకు మనకేం కాదు. కాబట్టి సేఫ్గా ఉండండి, ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. డాగ్ ఏజ్ అనేది లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది దాని జీవితకాలం? హెల్దీ డాగ్స్ అయితే 15 to 20 ఇయర్స్ వరకు ఉండొచ్చు. 15 ఇయర్స్ అయితే నార్మల్గా 15 ఇయర్స్. ఓకే, డాగ్స్లో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అంటే ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలు బయటపడుతుంటాయి? డాగ్ ఎప్పుడైనా కూడా ఒబే చేయకూడదు, కొంచెం డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ప్రాపర్ వ్యాక్సినేషన్, ప్రాపర్ డివామింగ్ ఉండాలి. మెయిన్ ఏంటంటే టిక్స్ ఉండకూడదండి, టిక్స్ అంటారు కదా పిడుదలు, అవి లేకుండా చూసుకోవాలి. అది దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవి రాకుండా ఉండాలి ఆ టిక్స్ అంటే ఏ విధంగా మనం సేఫ్టీ తీసుకోవాలి? ఎక్కువ బయట తీసుకుపోవడము, వేరే డాగ్స్కి ఆడియడము, తర్వాత స్ట్రీట్ డాగ్స్కి టిక్స్ ఉన్నప్పుడు వాటితో ఆడియడము, తర్వాత ఎక్కువ మనం చెక్ చేసుకుంటాం. టిక్స్ ఉన్నట్టయితే వాటికి మన మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ తోటి దానికి స్నానం భోజిస్తే ఆ టిక్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధమైన మెడిసిన్ ఏమైనా
చాలా రకాల మెడిసిన్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు. అది తీసుకొని స్నానం పోయించడము చేసేసి అది ఉన్న ప్లేస్లో కూడా స్ప్రే చేసుకుంటే, మెయిన్ చాలామంది టిక్స్ తోటి బాధపడుతుంటారు. అది ఉన్న ప్లేస్ చాలామంది డాగ్స్కే కాదు, డాగ్స్ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా స్ప్రే చేసుకోవాలి. చేసుకుంటే అది టిక్స్ మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది. 3 సైకిల్స్ అంటే ఎవ్రీ వీక్స్కి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాని ఎగ్ అనేది ఎవ్రీ 21 డేస్కి ఒకసారి సైకిల్ అవుతుంటుంది కాబట్టి వీక్లీ ఒకసారి 3 వీక్స్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. డాగ్స్కి సీజనల్ వైజ్గా హెయిర్ రాలుతూ ఉంటుంది, అది ఒక పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. మరి దానికి నివారణ ఏమన్నా ఉందా? కంపల్సరీ ఎయిర్ అన్నప్పుడు ఉంటుంది, దాన్ని పోతూ ఉంటుంది. కావాలంటే గ్రోమింగ్ చేసుకుంటే చాలా మంచిది. గ్రోమింగ్ అనేది డైలీ వన్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. గ్రోమింగ్ చేస్తే ఎప్పటికప్పుడు రాలిపోతుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దానికి కావాల్సిన ఆయిల్స్ ఉంటాయి కదా, కొన్ని ఆయిల్స్ దానికి సప్లిమెంట్స్ ఆయిల్స్ ఇస్తే కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాగ్కి ఎప్పుడెప్పుడు స్నానం చేపిస్తారు? డాగ్స్కి డైలీ వీక్లీ అని చేయించకూడదు అండి. అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే ఆఫ్టర్ 1 మంత్కి ఒకసారి చేయించాలి, దాని యొక్క ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, 1 మంత్కి ఒకసారి చేయించని చెప్తారు. చేస్తే 1 మంత్కి ఒకసారి కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. గ్రోమింగ్ చాలా ఇంపార్టెంట్. మనం బాతింగ్ చేపిస్తాం కదా, ఆ టైంలో ఏమైనా షాంపూస్ కానీ సోప్స్ కానీ పర్టికులర్లీ ఇవే వాడాలి అని ఏమైనా ఉందా? నార్మల్ కండిషన్ ఉంటే కండిషన్ షాంపూ, ఏమైనా ఇచ్చింగ్ గోకుడు ఉన్నట్టయితే దానికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ అంటే దానికి సంబంధించిన డర్మటాలజీ సంబంధించిన షాంపూస్ ఉంటాయి, అది వాడాలి. వాడి ఒక 1/2 అవర్ షాంపూ తోటి ఒక 1/2 అవర్ అట్నే వదిలేసిన తర్వాత స్నానం పోయాలి. స్నానం పోసిన తర్వాత మొత్తం డ్రై చేయాలి. చాలామంది స్నానం పోసి అట్టే వదిలేస్తారు, వదిలేస్తే పోయి మళ్ళీ స్లాబ్ మీదనో బండ మీదనో కింద మట్టిలో మళ్ళీ రాసుకుంటుంది, కాబట్టి మళ్ళీ మట్టి అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం పోసిన తర్వాత టవల్తోటి బాగా తుడిచేసి దాన్ని డ్రైయర్ ద్వారా కానీ లేకుంటే కొంచెం బాగా డ్రై చేసినట్టయితే ఫ్యాన్ కింద కానీ డ్రైయర్ ద్వారా కానీ మొత్తం చేసినట్టయితే చాలా బాగుంటుంది. డాగ్స్ ఏం చేస్తుంటాయంటే మనం బాగా క్లోజ్గా మనతో ఫ్రెండ్లీగా ఉండి మనల్ని నాకడం ఇలా చేస్తూ ఉంటాయి కదా, దానివల్ల ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందా? ఏం రాదండి. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ డివామింగ్ చేసుకుంటే ప్రాబ్లం రాదు. డివామింగ్ చేసుకోకుంటే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వామ్స్ అనేటి ఎక్కువ లాలాజలము, తర్వాత అది కింద పడ్డప్పుడు డాగ్స్ ఏంటంటే ఫుడ్ అనేది మనం ఇచ్చేటప్పుడు బౌల్ చాలా పెద్దగా ఉండాలి. ఫస్ట్ బౌల్ అనేది కింద పడకూడదు. వామ్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే కింద పడ్డప్పుడు, అది నాకినప్పుడు దాని మట్టి ద్వారా కడుపులోకి వెళ్ళిన తర్వాత వామ్స్ ఎక్కువ తయారవుతుంటాయి. కాబట్టి డివామింగ్ అనేది ప్రాపర్ డివామింగ్ ఉండాలి. ఆ డివామింగ్ ఉంటే చాలా మంచిది, ఎందుకంటే మనకి కూడా మళ్ళీ వామ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ మనం ఫుడ్ పెట్టామనుకోండి, అది అప్పుడే అయిపోవాలా, కంప్లీట్ అయిపోవాలా, లేదంటే అది సగం తినేసి ఆపేస్తుంది అనుకోండి, ఆ మిగిలింది కూడా ఉంచవచ్చు అట్లా? ఎప్పుడు కూడా అండి, డాగ్ ఎప్పుడు కూడా ఆకలి మీద ఉన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని ఫుల్ చేయకూడదు. ఎప్పుడు పెడితే అప్పుడు మొత్తం క్లీన్ చేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే డాగ్ దగ్గర ఫుడ్ పెట్టి అది అదే తింటుంది ఆకలి అయినప్పుడు అనే విధానం అనేది 100% రాంగ్ అది. ఎందుకంటే దాన్ని కొంచెమే పెట్టాలి, ఆకలి ఎంతైతే అంతే పెట్టాలి తప్ప ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకూడదు. ఫుడ్ పెట్టిన తర్వాత అది తినకుంటే కొంచెమైనా పర్లేదు, దాన్ని తీసేసి బయట పారేసి ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి. 2 to 3 times ఫ్రెష్ వాటర్ ఇచ్చేసి ఆకలి అయినప్పుడు ఎంత ఆకలి అయితే అంతే పెట్టాలి తప్ప ఎక్స్ట్రా క్వాంటిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు పెట్టి అసలే ఉంచకూడదండి, ఫుడ్ అయితే దాని ముందు పెట్టి ఉంచకూడదు. మీ దగ్గర పప్పీస్ కాస్ట్ ఎలా ఉన్నాయి? పప్పీస్ కాస్ట్ అనేది డిపెండ్ ఆన్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఈ బ్రీడ్ ఇంతే ఉంటుందని ఎవరు చెప్పలేరు. అది ఎందుకంటే పేరెంట్స్ ఒక కొన్ని ఎట్లా అంటే ఫాదర్ టాప్ క్వాలిటీ ఉండొచ్చు, ఆర్డినరీ మదర్ ఉండొచ్చు, కొన్ని టాప్ క్వాలిటీ మదర్ ఉండొచ్చు, టాప్ క్వాలిటీ ఫాదర్ ఉండొచ్చు, కొన్ని టాప్ క్వాలిటీ మదర్ ఉండొచ్చు, ఆర్డినరీ ఫాదర్ ఉండొచ్చు. అంటే డిపెండ్ ఆన్ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు లాబ్రేడర్ అనుకోండి, యావరేజ్ కాస్ట్ ఏ విధంగా ఉంది? మినిమమ్ 6,000 నుంచి 35-40,000 వరకు ఉంటుంది ఒక పప్పీ కాస్ట్. జర్మన్ షెఫర్డ్ అయితే 10 to 40, డిపెండ్ ఆన్ క్వాలిటీ మీదనే డిపెండ్ అవుతాయి. ఇది కూడా రాట్వీలర్ 10 to 25. బీగల్ 15 to 30. కావాల్సిన వాళ్ళు మీ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయగలరా? 100% అండి. మేము చాలా డాగ్స్ ఇచ్చాము మా 25 ఇయర్స్ సర్వీస్ లోపల, ఇప్పుడు 24 అయిపోతుంది.
24 ఇయర్స్ లోపల మేము 10,000 డాగ్స్ అమ్ముంటాం, ఈజీగా అమ్ముంటాం. 10,000 డాగ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల్లో దేశం మొత్తంలో చాలా దిక్కులో సప్లై చేసినాము. మేము క్వాలిటీ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం ప్రతి కస్టమర్కి మీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ తీసుకోండి అని చెప్తాము. క్వాలిటీ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, ఎవరికైనా డాగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక క్వాలిటీ బేస్ మీద 24 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నటువంటి ఈ దేవేందర్ గారి దగ్గర మీకు మంచి బ్రీడ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం, ఒక్కొక్క డాగ్ని చూడండి ఏ విధంగా ఉందో, అదేవిధంగా క్వాలిటీ బేస్ మీద నడుపుతున్నటువంటి ఫామ్లో ఇది 25 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఉంది. బయట మనకి మార్కెట్లో చాలా డాగ్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు, డైరెక్ట్గా ఓ పప్పీస్ తీసుకొచ్చేసి మనకి పప్పీస్ ఇచ్చేస్తూ ఉంటారు. దాని పేరెంట్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. ఏవో పాత ఫోటోలో వీడియోలో చూపించేసేసి వాటిని బేస్ చేసుకుని పప్పీస్ అమ్మేస్తూ ఉంటారు. అటువంటి వాటిని చూసి మోసపోకండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి క్వాలిటీ చూడండి. మీకు క్వాలిటీ నచ్చితేనే ప్రోడక్ట్ అనేది తీసుకోండి. చాలామంది డాగ్స్ని పెంచుకునేటప్పుడు బెల్ట్ యూజ్ చేస్తుంటారు, లేదా కేజీల్లో వేసి వాటిని బంధించినట్లుగా ఉంటారు. అయితే ఆ విధంగా అసలు చేయొచ్చా, అది కరెక్టేనా? బెల్ట్ పెట్టడం అనేది బయటకు తీసుకుపోయినప్పుడు పెట్టడం అనేది మంచిది. కాబట్టి ఎప్పుడు 24 గంటలు కట్టేయడము, దాన్ని డాగ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కట్టేసి పెడితే అన్కంట్రోల్ అయిపోతుంది. డాగ్ ఎప్పుడు కట్టేయకూడదు, మ్యాక్సిమం ఫ్రీగా పెంచితే చాలా మంచిది. డాగ్ కేజీ అనేది ఏ విధంగా ఉండాలి సైజెస్? డాగ్ కేజీ అనేది డాగ్ సైజుని బట్టి ఉండాలండి. మెయిన్ ఏంటంటే కేజీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఫ్రీగా ఉండడం బెస్ట్. కొంచెం తప్పదనుకున్నప్పుడు ఫేషియస్ ఉండాలి, రన్ ఫ్రీ ఉండాలి డాగ్కి. చాలామంది చిన్నగా డాగ్ ఎంత హైట్ ఉందో అంత హైటే చేయిస్తారు, డాగ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగా చేయిస్తారు. అట్లా చేయించకూడదు. డాగ్ ఫేషియస్ ఉండాలి, బాగా ఫ్రీ ఉండాలి. సపోజ్ ఒక డాగ్ 2 ఫీట్ ఉందనుకోండి, 6 ఫీట్ లెంగ్త్ మినిమం ఉండాలి, 6 to 8 ఫీట్. అటు ఒక 5 ఫీట్ ఉండాలి, హైట్ వచ్చేసి 5 ఫీట్ to 6 ఫీట్ హైట్ ఉండాలి. ఎందుకంటే డాగ్ ఎగిరినప్పుడు దాని తల కూడా ఇంకా పైన తాకకూడదు, అట్లా ఆ విధంగా ఉండాలి. ఫ్యాన్ పెట్టినా కూడా దానికి ఏ ప్రాబ్లం రాకూడదు. డాగ్కి టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి? డాగ్ టాయిలెట్ అనేది పప్పీ అప్పటి నుంచే ఎప్పుడు పప్పీ అప్పుడు చిన్నప్పుడు ఎక్కువసార్లు టాయిలెట్ పోస్తుంటుంది. కాబట్టి ఎక్కువసార్లు మనం ఫుడ్ ఒకటి బయట పెట్టాలి. పడుకొని లేవగానే టాయిలెట్ కంపల్సరీ పోస్తుంది పప్పీ. కాబట్టి మనం పడుకొని లేవగానే బయట తీసుకెళ్ళాలి, ఫుడ్ పెట్టంగానే బయట తీసుకెళ్ళాలి. ఇట్లా రెగ్యులర్గా బయట తీసుకపోతా ఉంటే రెగ్యులర్గా ఎక్కడైతే డాగ్ టాయిలెట్ కానీ మోషన్ కానీ ఎప్పుడు రెగ్యులర్ అయితే ఎక్కడైతే పోతుందో అదే ప్లేస్లో పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా బయట తీసుకెళ్ళినట్టయితే మనకు చాలా బర్డెన్ తగ్గుతుంది. లేకుంటే ఎప్పుడు బయట 8 గంటలు తిప్పినా కూడా మళ్ళీ వచ్చి ఇంట్లో పోసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోషన్ కానీ టాయిలెట్ కానీ మళ్ళీ ఎంత గంట తిప్పినా కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పోస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయాలండి. అదొక మంచి అలవాటుగా తయారు చేస్తే చాలా మంచిది. ఒక డాగ్ మోషన్ డేలో ఎన్ని టైమ్స్ చేస్తుంది? మంచి కండిషన్లో డాగ్ 2 టైమ్స్ చేస్తుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, టాయిలెట్కి? టాయిలెట్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్, అది 2 టైమ్స్. చిన్నప్పుడు ఎక్కువసార్లు పోస్తుంటుంది, ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత 2 టైమ్స్. ఫిమేల్ డాగ్ డెలివరీ అయిన తర్వాత పప్పీస్ అనేది మదర్ దగ్గర ఎలా కేర్ తీసుకోవాలి, అంటే ఏమన్నా బెడ్ వేసి అలా ఏమైనా పెట్టాలా? డెలివరీ అయిన తర్వాత పప్పీస్ని ఎప్పుడు కూడా మదర్ దగ్గర ఉంచితే మంచిది, కానీ మన అబ్జర్వేషన్లో ఉంచాలి. కొన్ని మదర్స్ పప్పీస్ని తొక్కే అవకాశం ఉంటే తొక్కాలని తొక్కదు, సడన్గా వేరే డాగ్ వచ్చినప్పుడు కొత్త మనిషి వచ్చిన సడన్గా లేచినప్పుడు ఒక్కొక్కసారి కాలు దాన్ని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మదర్ దగ్గర ఉంచితే, దాని యొక్క మదర్ యొక్క హీట్ అనేది పప్పీస్కి అవసరం కాబట్టి మదర్ దగ్గర ఉంచితే మంచిది. మేల్ కూడా ఉందనుకోండి, మరి మేలు ఫిమేలు ఉన్నప్పుడు పప్పీస్ ఉంటాయి కదా, ఆ టైంలో ఏమన్నా మేల్ నుంచి ఎఫెక్ట్ అవుతుందా? రెండు కలిసినాయి కాబట్టి ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఎందుకైనా కొంచెం దూరం ఉంచడం బెస్ట్. మేల్ డాగ్ కూడా పప్పీస్ని కేర్ చేస్తుందా? ఉంటాయండి, 10 డాగ్స్ ఉన్నా కూడా అన్ని పిల్లలు అన్ని దిక్కులు తిరిగేటి చాలా డాగ్స్ ఉంటాయి, కొన్ని పడని కూడా ఉంటాయండి. పప్పీస్కి మనం హీట్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలా? పప్పీస్ డెలివరీ అయినప్పుడు కంపల్సరీ అంటే వెదర్ని బట్టి, సమ్మర్ అనుకోండి కొంచెము కూల్, బాగా వింటర్ అయిందనుకోండి హీట్ లైటింగ్ కానీ తర్వాత బయట నుంచి వచ్చే చలి కానీ అవన్నీ కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు గతంలో డాగ్ స్క్వాడ్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కదా, నార్మల్గా డాగ్స్కి మేము ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, అటువంటి అనుభవాలు ఏమన్నా కొంచెం చెప్తారా? గతంలో నేను
పోలీస్ డాస్కాలో పనిచేశాను. ఒక 8 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. జాబ్ నేను రిజైన్ చేసి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది, అటు వెళ్ళిపోయాను. డాగ్ ట్రైనింగ్ అనేది మనం పప్పి అప్పటి నుంచి కూడా దానికి రెగ్యులర్గా చెప్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని కూర్చోమనడం, కమ్మనడం, లేకపోతే పడుకో అనడం, సిట్ బయట, ఇట్లా చాలా ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఎవరి ఇష్టం వాళ్ళకి. ఎప్పుడు రెగ్యులర్గా ఏదైతే చెప్తూ ఉంటామో అది చేస్తూ ఉంటుంది. ఏం తప్పు పని చేసినప్పుడు దాన్ని కొంచెం వాయిస్ పెంచాలి. అది వాయిస్ పెంచి దాన్ని కోపం చేసినట్టయితే దానికి అర్థమైపోతుంది. దాంతో ఈ తప్పు చేస్తున్నా కాబట్టి నన్ను కోపడ్డాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి దాంతో దాని తప్పు తెలుసుకొని ఆ తప్పు చేయకుండా ఉంటుంది డాగ్. కానీ పర్టికులర్గా డాగ్ ట్రైనింగ్కే పంపాలి, ట్రైనింగ్ పంపితేనే కంట్రోల్ అవుతుంది, లేకుంటే కాదు అనేది మాత్రం కాదు. మనం ఇంట్లో కూడా రెగ్యులర్గా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ కానిపక్షంలో ఇంట్లో టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ట్రైనర్స్ తోటి కూడా మనం దాన్ని హెల్ప్ పొందవచ్చు. మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బాంబ్ స్క్వాడ్గా తీసుకెళ్ళి ఉంటారు కదా? అంటే యాక్చువల్గా నేను క్రైమ్ డిపార్ట్మెంట్లో చేశాను. అంటే ఇలా దొంగలు దొరకబట్టడము, తర్వాత అవన్నీ చేశాము. బాంబ్ స్క్వాడ్లో కూడా అంటే నా బ్యాచ్మెంట్ చేశారు. అది 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, లాంగ్ ట్రైనింగ్. అది అంటే రెగ్యులర్గా డాగ్స్ ఒబీడియన్స్ ట్రైనింగ్ వేరు, సెంట్ వర్క్ వేరు. అది రెగ్యులర్గా డాగ్స్ చేయిస్తూ ఉంటే వస్తుంటుంది, ఇమీడియట్లీ వచ్చే ప్రాక్టీస్ కాదు. పోలీస్ డాగ్స్ కల ఎట్లా అంటే, పోలీస్ డాగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దొంగతనం అయింది అనుకోండి, తను లేకుంటే ఏదైనా మర్డర్ చేశారు, చేసే క్రమంలో తనకు సంబంధించిన సెంట్, తన చెమట కానీ, తన చెప్పు మర్చిపోవడం, డ్రెస్సింగ్ లేకుంటే తన యొక్క సపోజ్ చాలాసార్లు ఎక్కువ పట్టుకున్నాడు అనుకోండి ఎక్కడైనా, అది ఏదైనా కావచ్చు. పర్టికులర్గా ఇదనేం లేదు, ఒక డోర్ పట్టుకున్నాడు, చాలాసేపు పట్టుకున్నాడు, అక్కడ ఉరిగాడు, దాని యొక్క చెమట కానీ, దాని యొక్క ఏదైనా ఒక సెంట్ తీసుకొని ఆ సెంట్ డాగ్ స్మెల్ చూసినట్టయితే తను ఎంత దూరం ప్రయాణించింది, ఎంత దూరం పోయింది, ఎవరింటికి పోయింది అనేది డాగ్ గుర్తుపడుతుంది, ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకంటే దానికి సెంట్ వర్క్ నేర్పుకుంటాం డాగ్, ప్రతి డాగ్కి సెంట్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయిస్తాం కాబట్టి గుర్తుపట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే మనం పోలీస్ డాగ్స్ వాళ్ళు డాగ్స్ యూజ్ చేస్తారు. కానీ డాగ్స్ అనేవి ఆ విధంగా దొంగలను పట్టుకుని కూడా చాలా అవార్డులు గెలుచుకున్నాయి. అవునండి, 100%. అది డాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాగ్స్ కార్డు కూడా చాలా, అంటే మనుషులు కొంతమంది మిస్ అవుతుంటాము ఎందుకంటే కామన్ అది, కానీ డాగ్స్ అనేటి ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం పెంచుకుంటున్నాం అనుకోండి, మన స్మెల్ ఇది చూసింది, కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపట్టగలరా? డాగ్స్ పప్పి స్టేజ్లో గుర్తుపట్టాయండి. కాంటే ఒక అడల్ట్, అటు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక అబోవ్ 1 ఇయర్ తర్వాత బాగా అటాచ్మెంట్ ఉంటే నువ్వు 10 ఇయర్స్కి వచ్చినా కూడా నీ డాగ్ 100% గుర్తుపడదు. ఓకే, అంటే దీని లైఫ్ స్పాన్ ఎండింగ్ వరకు కూడా మనం గుర్తుపడతేస్తుంది. మన వాయిస్ ఒకటి జరిపోతుంది. వాయిస్, మన యొక్క స్మెల్, ఏం మాట్లాడకుండా మనం వచ్చి దగ్గరికి వచ్చేయంటే మన స్మెల్ కూడా గుర్తుపట్టేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటి వల్ల ఏంటంటే, కొన్ని రోజులు ఫస్ట్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు 1 సంవత్సరం, తర్వాత వాటి మీద చిరాకు వచ్చేస్తుంది. చిరాకు వచ్చేసేసి ఇంకా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాటిని సరిగ్గా పట్టించుకోకుండా ఈ విధంగా ఉంటారు. వాటితో మనం ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి? డాగ్స్ ఫస్ట్ ఏంటంటే, డాగ్స్ ఇష్టం ఉంటే తీసుకోవాలండి, ఇష్టం లేకుండా డాగ్ తీసుకోకూడదు. కానీ చాలామంది డాగ్స్ తీసుకున్న తర్వాత చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ వద్దన్న వాళ్ళు కూడా బాగా అటాచ్మెంట్ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటి ఏంటంటే, డాగ్ పెంచుకున్న తర్వాత బాగా అటాచ్మెంట్ పెంచుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఫ్రెండ్ ఒక ఆయన డాగ్ పెంచుకుంటే ఆయన అనుకోకుండా చనిపోయాడు. డాగ్ చనిపోయిన రోజు నుంచి కూడా ఏమీ తినలేదు, 11th డే రోజు కూడా అది చనిపోయిందండి. అంటే అటాచ్మెంట్ అనేది డాగ్కు, అది ఎంత డబ్బు ఉన్నది, మనం ఎంతోమంది ఎన్నో ఖర్చు పెడుతుంటాము ఇంట్లో, అందరూ ఓ రోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు బాధగా ఉంటాం, కానీ డాగ్ మొత్తం 11 రోజులు ఏం ముట్టలేదు, అసలు ఏం ముట్టలేదు, 11 రోజులు చనిపోయింది. అంటే డాగ్ యొక్క అటాచ్మెంట్ అనేది తన యొక్క ఆస్తిని కానీ తన యొక్క ఏమి చూడదండి, దానికి ప్రేమగా చూస్తున్నామా మనం, యజమానికి ఏం చేయాలి, ఓకే అది బాగా చూసుకుంటారు డాగ్. అంటే డాగ్ పెంచడం అనేది ఫ్రెండ్లీగా పెంచాలి, బాగా ఫ్రెండ్లీగా పెంచుకోవాలి, అటాచ్మెంట్గా పెంచుకోవాలి. దాన్ని మనం చూసుకుంటే అది మనకి సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది. దాని ద్వారా కూడా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముండవు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ ఉన్నా కూడా మనం ఎంత బిజీ లైఫ్లో బయటికి పోయించినా కూడా అది వచ్చిన తర్వాత అది మనకు అటాచ్మెంట్ రావడం, మన దగ్గరికి రావడము, మనం రాగానే దాంతో కాసేపు ఆడుకోవడము,
అది మనతో బాగా ఇన్వాల్వ్ అవడం వల్ల మన మైండ్ కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. మీలో చాలామంది ఇంట్రెస్ట్ తోటి డాగ్స్ తీసుకుని పెంచుకుంటారు, అయితే తర్వాత కుదరట్లేదు అని చెప్పేసి వాటిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తూ ఉంటారు. తర్వాత అవి సిక్ అవి చనిపోవడం లేదా డిసీజెస్ ఫాలో అవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలా మీకు గనక ఇంట్రెస్ట్ లేకపోతే కింద కామెంట్ రూపంలో మీ నెంబర్ ఇవ్వండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారు ఆ సహాయాన్ని మర్చిపోతే వాళ్ళకు కొంచెం కూడా విశ్వాసం లేదు అంటాం. అటువంటి విధంగానే ఇంకా చెప్పాలి అంటే కుక్కకున్న విశ్వాసం కూడా లేదు అంటాం. కానీ విశ్వాసంలో ఇది చాలా నెంబర్ వన్, వీటిని డాగ్ అంటాం. జనరల్గా చెప్పాలంటే గాడ్ అనే ఓడి తిరగేస్తే డాగే అవుతుంది. ఒక డాగ్ని మనం జనరల్గా పెంచుకోవడం వల్ల మన కోసం అంటే యజమాని కోసం ఈ లైఫ్ టైం ఎదురు చూస్తూ ఉంటాయి. ఉదయం మనం ఎప్పుడైనా సరే దీనికి కొంచెం ఫుడ్ పెట్టేసేసి మనం ఆఫీస్కి వెళ్ళామా లేదా బయట ఏదైనా పనికి వెళ్ళామా, సాయంత్రం వచ్చేవరకు మన కోసం ఎవరు ఎదురు చూస్తుంటారో లేదో తెలియదు. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తారో లేదో తెలియదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ డాగ్ మాత్రం మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. మనం రాగానే మనకి వెల్కమ్ చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా ఎగ్జైట్మెంట్ తోటి ఈ విధంగా మన ముందుకు వస్తూ ఉంటుంది. మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మనకి ఒక ఫ్రెండ్లా ఉంటుంది. మనం బయటికి వెళ్తున్నాం అనుకుంటే మనకు ఒక సెక్యూరిటీ గార్డ్లా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని కూడా ఇది సంరక్షిస్తుంది. అంటే కేవలం ల్యాబ్రేడర్ అనే నేను చెప్పట్లేదు, జర్మన్ షెపర్డ్ కానివ్వండి రాట్వీలర్ కానివ్వండి, మనం ఏ డాగ్ అయితే పెంచుకుంటామో అది మన పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటుంది.